రోజు జాతరకి తిరిగి స్వాగతం. ఇప్పటివరకు సాయి కిరణ్ ఎంతో చక్కనైన జానపద పాటతో మన ముందుకొచ్చారు కదా. ఇంకా సంక్రాంతి పండుగను గుర్తు చేయడానికి మన ముందుకు వస్తున్నారు అఖిల. అఖిలని పిలిచేద్దాం. అఖిల, ఏ పాట పాడబోతున్నావు? సంక్రాంతి పాటక. ఓకే, సంక్రాంతిని గుర్తు చేస్తూ ఒక అందమైన జానపద పాటను పాడుతానంటోంది అఖిల, పాడించేద్దాం. బరలొస్తున్నారని తెలిసి చెరువు చెరువొందింది, పొలము నిండా పారి పండుగకు గట్టి పంటలనిచ్చింది. బసిపోయిన ఊరు అవల నోరు నవ్వురువుతుంది, మూడు రోజుల్లో ఏడాదికి సరిపడ ఎలుగు నింపుతుంది. గొప్పి తీసుకొచ్చావు తెలుసా, ఎంత బాగా పాడావంటే అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక సింగర్ కూడా ఉన్నారు, తనను కూడా పిలిచేద్దాం. ఇంతవరకు సంక్రాంతి అందమైన జానపద పాటలు విన్నాం, ఇంకొకసారి మరొక అందమైన జానపద పాటతో మన ముందుకు వస్తున్నారు కృష్ణ. కృష్ణని పిలిచేద్దాం.
కృష్ణ ఇంతకు ముందు అందమైన అమ్మాయి మీద ఒక మంచి పాట పాడారు కదా, ఇప్పుడే పాట పాడబోతున్నారు? ఇప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయి మీద ఒక రాజు కన్నేస్తే తను అడుగుతుంటే అమ్మాయి ఎలా రిజెక్ట్ చేస్తుందో దాని గురించి. ఓకే పాడేసేయండి. ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెలా, ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెలా, బసాలాడినాదో ఎన్నెలా, బంతులాడినాదో ఎన్నెలా, ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెలా, ఏటిలో ఎర్ర పిల్ల ఎన్నెలా, బసాలాడినాదో ఎన్నెలా, బంతులాడినాదో ఎన్నెలా, బంతులాడి బంతులాడి ఎన్నెలా, బంతులాడి బంతులాడి ఎన్నెలా, కిలకిల వలికినదో ఎన్నెలా, కిలకిల వలికినదో ఎన్నెలా. ఏమమ్మ సత్తబామా ఎన్నెలా, ఏమమ్మ సత్తబామా ఎన్నెలా, రాజు విలిసినాడో ఎన్నెలా, బంటు విలిసినాడో ఎన్నెలా, పాట పాడుతుంటే ఏమనిపించింది మీకు, ఆ పాట అర్థం ఏంటి? ఆమె ఒక చెరువులో ఉండి తను ఆట ఆడుకుంటా అంటే రాజు చూసి కన్నేస్తాడు అనమాట. సో తనతో మాట్లాడాలి అని ఆమెకు అన్ని మభ్యపెట్టి రమ్మని చెప్తాడు అనమాట. ఎత్తెత్తు ఎనుగులు ఉన్నాయి అవి దునుకుంటురా అంటే, నువ్వు అన్న మాటలకు నేను రాలేను అని అంటది. నీకోసం వరాలు ముత్యాలు ఇస్తా, కనీసానికి అవన్న తీసుకొని పోదురా అన్నా కూడా నీకు వరహాలు వద్దు ముత్యాలు వద్దు, నువ్వు మాట అన్నావు కదా ఫస్ట్, ఆ మనసుని హర్ట్ చేసింది కాబట్టి నాకు నీ వరహాలు వద్దు ముద్యాలు వద్దని ప్రతిసారి రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తాను అన్నమాట.
చాలా బాగుంది, చాలా అందమైన జానపద పాట. ప్రతి జానపద పాటలోనూ ఏదో ఒక నిగూఢార్థం దాగి ఉంటుంది కదా, అందుకనే ప్రతి జానపదము పల్లెల్లోకి అంత బాగా వెళ్ళిపోయింది. పల్లె పాటల్ని ఇప్పటికీ కూడా మనం పాడుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. మీకు తెలియని వ్యక్తి కాదు, ములుగు శంకర్. ఎన్నో జానపద పాటల్ని టీవీలో, తర్వాత తెలంగాణ ఉద్యమాల్లో భాగంగా ఎన్నో అద్భుతమైన జానపద పాటల్ని పాడి వినిపించారు. వారిని ఇప్పుడు పిలిచేద్దాం. శంకర్ గారు, వెల్కమ్ టు మహా న్యూస్. మీరు ఎన్నో అద్భుతమైన పాటల్ని పాడి వినిపించారు ఉద్యమాల్లో భాగంగా, అద్భుతమైన గళంతో ప్రేక్షకుల్లో కానివ్వండి లేకపోతే ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఎలాంటి పాటను పాడబోతున్నారు? ఎన్నో లక్షలాది వేదికలు తెలంగాణ ధూమ్ధామ్ లో చేసినాం. నేను ఏది పాడుకున్న అమరవీరుల పాట, అమ్మ పాట, నాన్న పాట పాడుకుంటాను కాబట్టి అమ్మ పాట ఒకటి పాడుకుంటాను. తప్పకుండా. మీకోసం ప్రేక్షకులు కూడా ఏ పాట పాడతారు అని వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసేద్దాం. పల్లె నుంచి ఉద్భవించేదే నా జానపదం, జనపదం. మరి మట్టిలో మాణిక్యాలను వెలికిదిస్తున్న మహానీస్ వారికి నిజంగా కళాభివందనాలు. ఈ సృష్టికి అమ్మ ప్రేమ చాలా గొప్పది. మరి అమ్మ ప్రేమతో అనువై కడుపులో నువ్వు అడుగు మోపగా ఆశీర్వదిస్తారమ్మా, జీవకణమై తనలో జీవిస్తూ ఉండగా మనసుకము కోరే జన్మ, కడుపు నెల పొడుపు అయి పూసిన ఓ బిడ్డ ఆత్మకనులతో చూసి ఆనందపడుతుంది. కడుపులో కదులుతున్నప్పుడు పులకరిస్తుంది అమ్మ ఆగుండె చప్పుడు. గర్భ సంచిని పడక ఊగేవు ఎలా చేసి, గర్భ సంచిని పడక ఊగేవు ఎలా చేసి, శ్వాసతో నిన్ను ఎలు పేటి అమ్మా. నొప్పులెన్నో తీసి తిప్పదెన్నో మోసి భూమిపై ప్రగతిని కోరేటి జన్మ, జన్మ ఈ ఆడ జన్మ నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలో నజాబిల్లి, సాష్టంగా నీ పాదాలకు వందనం. నా కన్నీళ్ళతో కళ్ళు గడికిన మోక్షము నాకుండే
పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి శాస్త్రంగా నీ పాద బ్రహ్మకైనా అమ్మవు నీవు అపురూప జన్మవు నీవు తల్లి త్యాగాల దారవే ఆరని కన్నీళ్ళ దారవే ఆరని కన్నీళ్ళ దారవే ఆరని కన్నీళ్ళ దారవే రోతన నీ గుణమే నీది రోగాలు నిన్ను వెంటానే నీ పే గుణ ప్రేమలు పండే క్యాన్సరు గడ్డలు ఎట్టుండే క్యాన్సరు గడ్డలు ఎట్టుండే మచ్చలేని ప్రేమ ప్రాణవాయువులు పంచభూతాలు కొని ఆడే ప్రేమ పురిటి నొప్పులాయటరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి శాస్త్రంగా నీ పాదాలకు వందనం ఏమిచ్చిన తీరనిలమ్మా నీ రుణం అమ్మా శాస్త్రంగా నీ పాదాలకు వందనం ఏమిచ్చిన తీరని రమ్మా నీ రుణం శాస్త్రంగా నీ పాదాలకు వందనం ఏమిచ్చిన తీరని రమ్మా నీ రుణం తొడిగి సూర్య చంద్రులంటూ ఒగిడి అందమెట్ల ఉన్నా గాని అందలానికెత్తుకుంటది కండ్ల ముందు కనబడకుంటే అడుగులేంట సడుగులేస్తది అమ్మా కలి చూసి అల్లాడిపోతూ ఉంటది కరుణాగలయ్యి కరుణాగలయ్యి కత్తులు నీ కడుపు దున్నెనా పాలగా మారిన నేలన నెత్తురే దారల్లే చిమ్మెనా పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి శాస్త్రంగా నీ పాదాలకు శాస్త్రంగా నీ పాదాలకు వందనము ఏమిచ్చిన తీరని అమ్మా సో ఈ జానపద కళాకారుల పాటలన్నీ వింటూ ఉంటే మీతో పాటు నాకు కూడా టైం తెలియలేదు కానీ చిన్న బ్రేక్ అయితే తీసుకోవాలి కదా బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇంకా చాలా మంది జానపద కళాకారులు ఉన్నాయి వాళ్ళతో పాడిద్దాం తాటి కొమ్మల తడుక ఈత కొమ్మల గుడిష తాటి కొమ్మల తడుక ఈత కొమ్మల గుడిష మోసపోతిర మొగిలో ఒరిగా ఇది మొగిల మోసపోతిర మొగిలో ఒరిగా ఇది మొగిల తాటి కొమ్మల తడుక ఈత కొమ్మల గుడిష తాటి కొమ్మల తడుక మోసపోతిర మగిలో ఒరిగా ఇది మగిల మోసపోతిర మగిలో ఒరిగా ఇది మగిల మోసపోతిర మగిలో ఒరిగా ఇది మగిల మోసపోతిర మగిలో కట్ట బాధల ఇల్లు
ఇన్ని రోజులు ఒగ్గు కథ లోపల మందుల పాటను ఆడియో మీద తీసుకొచ్చిన పాట, మొట్టమొదలు నేను జానపద రూపంలో వాడిన పాట, మందులే మందులు మాయల మత్తుల మందులు, మందులు మందులు మందులే నా వద్దనున్న మాయల మత్తుల మందులే, నా వద్దనున్న మందులు మందులు మందులే నా వద్దనున్న మాయల మత్తుల మందులే, అరే మందులు మందులు మందులే నా వద్దను నా మాయల మత్తుల మందులే, నా వద్దను నా మందులు మందులే నా వద్దను నా మాయల మత్తుల మందులే నా వద్దను నా ఉత్తరాన ఉడిగి ఏరు దక్కటాన దంత ఏరు తూర్పున తుంగ ఏరు పరమటోన పత్తి ఏరు వాకజాన దండి ఏరు కాటిల జిల్లాడి ఏరు చెల్ మందులు మందులు మందులే నా వద్దను నా మాయల మత్తుల మందులే నా దగ్గరున్న మందులు మందులు మందులే మాయల మత్తుల మందులే నా దగ్గర మందులు మందులు మందులే నా వద్దను నా మాయల మత్తుల మందులే నా వద్దను నా మందులు మందులే నా దగ్గరున్న మాయల మత్తుల మందులే నా దగ్గర ఏటిగా తేరున్నక్క కోన తోక కాశగా తమీజరాయి కన్నలప్ప కోతుల కొండంగ మాయీ